మీరా నేనా ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని నేరస్తులు అంటాం. మీరైనా నేనైనా దిశ విషయంలో ఉండే ముద్దాయిలైనా నేరం చేశారంటే చట్టాన్ని ఉల్లంఘించారని అర్థం, అంతే కదండి. ఎదుటి వాళ్ళు జీవించే హక్కుని ఉల్లంఘించారని అర్థం. దిశాని బ్రతికే హక్కుని అంత క్రూరంగా, దుర్మార్గంగా, హృదయ విదారకంగా చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించండి అని అడిగారు. దేశంలో చట్టం ఉంది, చట్టం నడవాలని మేము అనుకుంటున్నాం. ఆటవిక న్యాయం నడవాలి. ఎవడికి కోపం వస్తే జనాలు అడిగారు కాబట్టి, వీధుల్లోకి తిరిగారు కాబట్టి మేము ఇష్టం వచ్చిన వాడిని చంపేస్తామంటే అది ఆటవిక న్యాయం అవుతుంది, మంద న్యాయం అవుతుంది. మేము ఆధునిక రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం, అక్కడ దిశ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హాజీపూర్ కావచ్చు, ఉన్నావ్ కావచ్చు, అందరికీ చట్టపరమైన న్యాయం కావాలి అని అడుగుతున్నాం. చట్టాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించకూడదు అని చెప్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు చట్టానికి అతీతులు కాదు, వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు. నీ కస్టడీలో ఉన్నవాళ్ళు నీ అధీనంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పోలీసులే శిక్ష విధించాలనుకుంటే చట్టం అదే చెప్తుంది కదా, మీరే చంపేయండి అని చెప్పి ఉండేది కదా, ఎందుకు చెప్పలేదు? న్యాయ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసింది? మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నామండి, మందస్వామ్యంలో లేము. మందస్వామ్యం నడపడానికి పోలీసులుగా చేయాల్సిన పని అది. ఎవడన్నా వాళ్ళ మీద దాడి చేస్తే కాదు బాబు చట్ట ప్రకారం శిక్షిస్తాం వెంటనే చెప్తామని చెప్పాల్సిన పోలీసులు ఈ పని చేయడం కరెక్ట్ కాదు. శిక్షించాలి. ఎవరైతే ఇట్లాంటి అత్యాచార లైంగిక దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా, కఠినంగా, తీవ్రాతి తీవ్రంగా వెంటనే శిక్షించాలి. ఆ డిమాండ్లో మార్పేం లేదు.